జనం కోసమే పుట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అధికార పార్టీ దూకుడు ముందు ఏ ఇతర పార్టీ కూడా పనికిరాదా అంటే జరిగిన ఎన్నికల ఫలితాలతో ఎస్ మరోసారి అవును అని గట్టిగా అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో బద్వల్ ఉప ఎన్నిక జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఓవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దిశగా ప్రజలు ఎటువైపు తీర్పిస్తారు అన్నది ప్రత్యర్థులంతా కూడా ఇక పార్టీ పనైపోయింది అని చెబుతున్న వేళ ఒక్కసారిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి వేవ్ ఎస్ కొంచెం కూడా తగ్గేదేలే అన్న మాదిరిగా కనబడుతుంది. బద్వెల్ ఉప ఎన్నికల్లో ఏకంగా 90,228,000 మెజార్టీతో డాక్టర్ సుధా గారు ఘన విజయం సాధించిన విషయం ఇప్పుడే మనకు సమాచారం అందుతోంది. సీఎం గారి హోదాలో డాక్టర్ సుధా గారిని ముందుగా నియమించినప్పుడు ఇచ్చిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకు కానుకగా ఈ బహుమతిని ఇస్తున్నట్టుగా ప్రకటన చేశారు. అయితే ఇప్పుడు బీజేపీ పూర్తిగా బెడిసి కొట్టినట్టుగా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఓటమి పరిచేలా వ్యూహాలు రచించిన బీజేపీకి మళ్ళీ తెల్లగుడ్డ నెత్తిపై వేసుకునే మాదిరే అయిపోయిందట. ఆ బాబోయ్ జగన్ గారు మామూలు కాదు బాబోయ్ అంటూ ఇప్పుడు బీజేపీ నేతల్లో గుసగుసలు మొదలయ్యాయి. ఏకంగా ఇప్పుడు బీజేపీ తొలి రియాక్షన్ చూస్తే కనుక మేము టీడీపీతో చేతులు కలపలేదు కానీ టీడీపీ వాళ్ళను వాలంటీర్లుగా వాడుకున్నాం, టీడీపీ తెర వెనుక మమ్మల్ని మోసం చేసింది, ఇలా వాళ్ళను వీళ్ళను నమ్ముకోవడమే మేము చేసిన తప్పు అంటూ బీజేపీ పెద్దలు గుసగుసలాడుతున్నట్టు తెలుస్తుంది. సోము వీర్రాజ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజ్ చేసిన ఈ పనులే కొంప ముంచేశాయని ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో కేంద్ర పెద్దలు సీరియస్గా ఉన్నారట. ముందు నుంచి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తే బాగుంటుంది, ఓటమి చెందినా పర్వాలేదు కానీ వీళ్ళ కాళ్ళు వాళ్ళ కాళ్ళు పట్టుకొని మరింత ఓటమి పాలయ్యామని కూడా ఇప్పుడు బీజేపీ బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఎదుర్కోవాలి అంటే సింగిల్గా సరిపోము అంటూ చంద్రబాబు గత ఈ మధ్యనే వ్యాఖ్యలు చేసిన విషయం మనకు తెలిసిందే. అంటే వీళ్ళంతా చెప్పగానే చెబుతున్నారు ఒక విషయాన్ని గట్టిగా, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు జగన్మోహన్ రెడ్డి గారి విధి విధానాలకు ప్రజలైతే భారీ ఎత్తున మద్దతు ఇస్తున్నారు, భారీ ఎత్తున జయజయలు కొడుతున్నారు. మరి వీటికి మనం ఒక్కరమై నిలబడితే కనుక మనల్ని విసిరి తంతారు. కాబట్టి మనం ప్రత్యర్థుల్లా దాడి చేయాలి అంటే కలిసికట్టుగా ముందుకు రావాలి అన్న టీడీపీ ఆలోచనతో పూర్తిగా అందరికీ ఇప్పుడు బెడిసి కొట్టింది. ఎవరెందరూ కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టేదే లేదు, సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుంది అనే దానికి ఇదిగో ఈ ఫలితాలే మరోసారి నిరూపించాయనే తెలుస్తుంది. జగన్ గారు అసలు మీరు గొప్ప అంటూ ఇప్పుడు బీజేపీ పెద్దలే కొందరు వైసీపీ మంత్రులకు తెర వెనకాల ఫోన్లు చేసి అభినందనలు పలుకుతున్నారట. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే పులివెందుల్లో జగన్ గారి మెజార్టీని సైతం రికార్డును బ్రేక్ చేసిందట డాక్టర్ సుధా గారు. ప్రస్తుత సమాచారం మేరకు బీజేపీ అయితే దారుణంగా విఫలమైపోయింది ఈ ఎన్నికలతో.